కశ్మీర్పై ఇతరుల జోక్యాన్ని సహించబో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఎదుట తన వాదన వినిపించిన భారత్. భారత్ నేపాల్ మధ్య పెట్రోల్ పైప్ లైన్ ప్రారంభం. ఇరు దేశాల మైత్రీ బంధానికి ప్రాజెక్టు ప్రతీకగా నిలుస్తుందన్న ప్రధాని మోదీ. దేశాభివృద్ధి కోసమే బ్యాంకుల విలీనం చేపట్టాం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటన. వాటర్ గ్రిడ్తో ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామన్న మంత్రి సుభాష్ చంద్రబోస్ తొలి దశలో 9 జిల్లాలకు సరఫరా చేస్తామని వెల్లడి. జగన్ పాలనను చూసి ఓర్వలేకే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది, మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజం.